నమస్కారం. ఇది దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ నేటి దాసుభాషితం. నేను మీ హోస్ట్ దాసు కిరణ్ మీకు స్వాగతం పలుకుతున్నాను. నేటి దాసుభాషితం శీర్షిక కారణ జన్మునికి కార్యనివాళి. శీర్షికకి సంబంధించిన విషయంలోకి వెళ్లే ముందు యాప్లో విడుదలైన కొత్త కాంటెంట్ గురించి ఒక పాడ్కాస్ట్ గురించి చెప్పుకుందాం. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని గాయని శ్రీమతి పి సుశీల. నవంబర్ 13 ఆమె జన్మదినం. ఆ సందర్భంగా ఆమెతో గతంలో చేసిన ముఖాముఖిని యాప్లో విడుదల చేశాం. ఈ ముఖాముఖి వింటే ఆమె మధురంగా పాడటమే కాదు ఎంత గలగలా ఎందుకు నవ్వగలరో కూడా తెలుసుకుంటారు. విశ్వదర్శనం 2వ భాగం కూడా యాప్లో విడుదలైంది. ఈ 2వ భాగంలో విష్ణువు రుద్రుడు ఎవరో రామ్మోహన్ రావు గారు వివరిస్తారు. ఇంకా ఆనాటి ఆశ్రమ వాటికల్లో విద్యాభ్యాసం, విద్యార్థుల విధులు, మన కర్మ జ్ఞాన మార్గాలు, వాటిని ఆశ్రయించే విధానాలు, కొన్ని ఉపనిషత్తుల సారం ఈ భాగంలో మీరు వినవచ్చు. 1వ నెల ఆఖరి వారంలో వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు నన్ను సంప్రదించారు. నాగ్ వాసిరెడ్డిగా ఆయన ట్విట్టర్లో చాలా చురుగ్గా ఉంటారు. తను అనుకున్నది సూటిగా నిర్మోహమాటంగా ట్వీట్తూ ఉంటారు. తెలుగు భాషాభిమాని, తెలుగువారు తమ దైనందిన జీవితంలో తెలుగు వాడకం పెంచుకుంటే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు తప్పకుండా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతాయని నమ్మే వ్యక్తి. ఆయన హరివిల్ అనే తెలుగు పాడ్కాస్ట్ కూడా నిర్వహిస్తుంటారు. జనానికి పనికొచ్చే వివిధ అంశాలను ఎంచుకుని ఆ రంగాల్లో పనిచేస్తున్న వాటితో సంభాషించడం ఆ పాడ్కాస్ట్ స్వరూపం. పుస్తక పఠనానికి, జాతి సంస్కృతికి ఉన్న సంబంధం, అలాగే తెలుగు పాఠకలోకంలో వస్తున్న మార్పులు, శుభపరిణామాలు అనే అంశం మీద చర్చించడానికి నన్ను ఆహ్వానించారు. 7వ నెల విడుదలైన ఈ పాడ్కాస్ట్లో తెలుగు ప్రజల్లో పఠనం పతనానికి కల కారణాలు, పఠనం ఇప్పుడు ఎలా ఉజ్జీవింపబడుతోంది, గ్రంథచౌర్యం, తెలుగు భాష స్థితి, భాషాభివృద్ధిలో ప్రైవేట్ రంగం ఆవశ్యకత, అందులో దాసభాషితం పాత్ర వంటి విషయాలపై చర్చించాము. సుమారు 50 నిమిషాలు సాగే ఈ పాడ్కాస్ట్ విన్నవారు ట్విట్టర్లో స్పందించిన తీరు ఆనందం కలిగజేసింది. ఒక శ్రోత ఇలా అన్నారు, ఐ కోట్, "చాలా చక్కటి పాడ్కాస్ట్. యాప్ నిర్వహణ యొక్క ఎకనామిక్స్ దాని అవసరం గురించి చాలా చక్కగా వివరించారు. చివరిలో నాగ్ గారు టూకీగా చేసిన సూచనలు చాలా సులువుగా, ఆశ్రయయోగ్యంగా బాగున్నాయి" అన్కోట్. కొండుబోట్ల చంద్రశేఖర్ అని ఇంకో శ్రోత ఇలా అన్నారు, అగైన్ ఐ కోట్, "కేవలం ఒక మంచి తెలుగు సంభాషణ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమైనా ఈ పాడ్కాస్ట్ విని తీరాలి. ఇక విషయపరంగానైతే ఇప్పటి వరకు నాగ్ అందించిన వాటన్నింటిలోనూ మేలైన 4-5 పాడ్కాస్ట్లు ఇది ఒకటి" అన్కోట్. ఆదిత్య అనే శ్రోత ఇలా స్పందించారు, ఐ కోట్, "ఇది చాలా ముఖ్యమైన పాడ్కాస్ట్. ఒక ప్రాజెక్ట్ ఎకనామిక్స్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి మీరు మాట్లాడుకోవడం చాలా బాగుంది. ఇది మనలో చాలామంది గ్రహించాల్సిన అవసరం ఉంది. చక్కటి భాష, మంచి గెస్టు, అద్భుతమైన సంభాషణ, మనం చేయగలిగిన చిన్న మార్పులు, ఇది పూర్తి ప్యాకేజ్" అన్కోట్. ఈ పాడ్కాస్ట్ మీరు వింటారని, ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ పాడ్కాస్ట్ లింకు షో నోట్స్లో ఇచ్చాను, విని మీ అభిప్రాయం తెలపండి. ఇక ఈ పాడ్కాస్ట్ విడుదల కూడా కాకతాళీయంగా తగిన సమయంలోనే జరిగింది. 7వ నెల దాసుభాషితంకు ప్రత్యేకం. ఎందుకంటే శ్రీ సిపి బ్రౌన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు పోటీ నిర్వహించేది ఈ నెలలోనే. అసలు దాసుభాషితం ఈ పోటీని ఎందుకు నిర్వహిస్తోంది అనే ప్రశ్నకి సమాధానం ఇది. తెలుగు భాషకు ఆలంబన తెలుగు సాహిత్యం. ప్రామాణికమైన రచనలు చదవకపోతే భాష, భావ వ్యక్తీకరణ పేలవంగా మారతాయి. ఇప్పటికే లా నా అక్షరాలను పలకలేకపోవటం మనం చూస్తున్నాం. రేపొద్దున అవి మాయం కూడా కావచ్చు. ఇంకో విషయం ఏమిటంటే, మన రచనల్ని మనం చదవకపోతే తెలుగు మేధావుల గొప్పతనం మనకెలా తెలుస్తుంది? తెలియకపోతే వాటిని రక్షించుకోవాలని ఎందుకుంటుంది? రేపెవరన్నా "మీ సంస్కృతి సాహిత్యంలో దమ్ములేదోయ్" అని అంటే అవును కాబోలేమో అనుకుంటాం. ఆత్మనింద, పరస్థుతికి అలవాటు పడతాం. ఇది ఇప్పటికే మనకు కనిపిస్తోంది. యువతలో తెలుగులో మాట్లాడటం కూల్ కాదు అనే భావన ఈకోవకు చెందిందే. మీరు గమనించారో లేదో కానీ, మనం ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మన తప్పులను ఎవరన్నా ఎత్తి చూపినప్పుడు చాలా సిగ్గుపడతాం, వెంటనే సవరించుకుంటాం, ఆ తప్పు మళ్ళీ చేయకూడదని తీర్మానించుకుంటాం. అదే తెలుగును కూని చేస్తున్నప్పుడు మాత్రం మనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వినేవారు కాస్త సర్దుకోవాలన్నట్టు ప్రవర్తిస్తాం. సో తెలుగు సాహిత్యం నిలబడటానికి భాషాభిమానం అవసరం. అది పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది. ఒక విషయం మీద విద్యార్థుల్లో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా ఉపకరిస్తాయి. మ్యాథ్, సైన్స్ ఒలింపియాడ్ తరహాలో తెలుగుకి ఒక పోటీ ఉండాలని భావించి
ఈ పోటీని రూపకల్పన చేశాం. ఈ పోటీని ఉన్నతంగా ప్రతిష్టాత్మకంగా చేయడం కోసం మేము మూడు విశేషతలు ఉండాలనుకున్నాం. అవేంటంటే, ఒకటి, నగదు బహుమతి గొప్పగా ఉండాలి. దాసు భాషతో నిర్వహించే తెలుగు పోటీ నగదు బహుమతి అక్షరాల 100,000 రూపాయలు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు పురస్కారంతో సమానం. రెండో విషయం, పోటీలో కేవలం ఒకరిద్దరు పిల్లలు కాకుండా అందరూ పాల్గొనే విధంగా ఉండాలి. అందుకే ఈ పోటీ పిల్లల మధ్య కాదు, పాఠశాలల మధ్య. ఒక పాఠశాల నుంచి ఎంత ఎక్కువ మంది పిల్లలు పాల్గొంటే గెలిచే అవకాశాలు వారికి అంత ఎక్కువ. మూడు, తెలుగు ఉపాధ్యాయులకు గౌరవం దక్కాలి. ఇది మా మనస్సుకు అతి సమీపమైనది. తెలుగు భాషకు తల్లిదండ్రులతో పాటు మౌలికమైన చోదక శక్తి తెలుగు భాష నేర్పించే గురువులు. వారికి మాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రత్యేక పురస్కారమూ లేదు. ఆ లోటును ఈ పోటీ ద్వారా కొంత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ శీర్షిక విషయానికి వద్దాం. ఈ తెలుగు పోటీ నిర్వహించడం మొదలుపెట్టిన 2 ఏళ్లలోనూ పెద్దలు మేము కూడా పాల్గొనవచ్చా అని అడిగారు. ఇప్పుడు దాసు భాషతో యాప్ ప్రజామోదం పొందడంతో పాటు తగినంత ఎక్కువ కాంటెంట్ కూడా ఉండడంతో పెద్దలకు బహుమతులు ఇచ్చి ఈ పోటీని వారికి విస్తరించే వెసులుబాటు కలుగుతోంది. పెద్దలకు కూడా యాప్ సబ్స్క్రిప్షన్స్ రూపంలో 100,000 రూపాయల విలువైన బహుమతులు ఇస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. పెద్దలకు బహుమతులు ఇవి. పోటీలో అత్యధిక మార్కులు సాధించిన వారిలో 45 మంది విజేతలను చీట్ల పద్ధతిలో, అంటే లాటరీ ద్వారా నిర్ణయించి, వారిలో 5 గురికి 12,000 రూపాయలు విలువైన దాసు భాషతం మహారాజా పోషక వార్షిక ప్లాన్ ఇస్తాం. ఈ ప్లాన్ ద్వారా దాసు భాషతం యాప్లో ఉన్న ప్రీమియం కాంటెంట్ అంతా 1 సంవత్సరం పాటు వినవచ్చు. ఇంకో 40 మందికి 1,000 రూపాయలు విలువైన దాసు భాషతం పరిపోషక వార్షిక ప్లాన్ ఇస్తాం. ఈ ప్లాన్ ద్వారా దాసు భాషతం యాప్లో ఉన్న ఉచిత కాంటెంట్ను ప్రకటనల అంతరాయం లేకుండా ఆఫ్లైన్లో వినవచ్చు. ఈ బహుమతులను దాసు భాషతం SPB బహుమతిగా అందజేయటం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాసు భాషతంకు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ తెలుగు పోటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేమిటో శ్రీ తులసీదాస్ గారు వివరిస్తారు. శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారు నేను 1 సంవత్సరం పుట్టాం. వారికంటే నేను దాదాపు 5 నెలలు చిన్నవాణ్ణి. కేవలం ఆరిత్యానే కాకపోయినా 1982లో జరిగిన మా తొలి పరిచయం ప్రాథమిక దశ దాటి నన్ను పేరుతో సహా గుర్తుపెట్టుకునే స్థాయికి చేరిన తర్వాతనైనా నన్ను వారు ఏకవచనంతో సంబోధించవచ్చు, కానీ ఎప్పుడూ ఆర్య అనే సంబోధించారు. ఇది వారి సంస్కార ఔన్నత్యానికి తర్కణం. నేను 1982-85ల మధ్య శ్రీ JV స్వామియాజుల గారు డైరెక్టర్గా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 3 సంవత్సరాల పాటు ప్రవాసరీత్యా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖలో పనిచేయవలసి వచ్చింది. ప్రభుత్వ పరంగా ఆ శాఖ నిర్వహించే అనేక కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రముఖులతో పాటు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తరచూ హైదరాబాద్ వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడల్లా వారిని అధికారరీత్యానో మర్యాదపూర్వకంగానో కలవవలసి వచ్చేది. క్రమంగా స్నేహం బలపడినా నా ప్రవాసం ముగిసి ఆ శాఖను వీడి నా మాతృశాఖకు వెళ్లిపోవడంతో తాత్కాలికంగా మా అనుబంధము ముగిసింది. ఆ అనుబంధాన్ని పునరుద్ధరించే క్రమంలో దాసు భాషత్వం స్థాపించిన 2 సంవత్సరాల తర్వాత ఒకనొక సమయంలో చెన్నైలో ఉండగా ఒకరోజు ధైర్యం చేసి అవకాశం ఇస్తే వచ్చి కలుస్తానని ముందుగా ఒక సందేశం పంపించాను. ఆ సమయంలో ఆయన నెల్లూరులో తల్లిగారి దగ్గర ఉన్నారు. సాధారణంగా ఫోన్ పిలుపులు సందేశాలు చూసే తన సెక్రటరీ వెంటలేరో ఏమో స్వయంగా సందేశం చూసి పూర్వపు ఆప్యాయత చూపిస్తూ ఆయన జరిపిన సంభాషణ ఎప్పటికీ మరవలేను. సార్, భగవంతుడు ఎవరెవరిని ఎప్పుడు కలుపుతాడో, ఎప్పుడు దూరం చేస్తాడో తెలియదు. మనం తప్పకుండా కలుద్దామండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కాస్త మిసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా మీకు తెలియజేస్తాను. మనం కలుద్దామండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. ఆ తర్వాత దాసు భాషితం కోసం వారి సోదరి శ్రీమతి శైలజ గారితో చూసిన ముఖాముఖి రికార్డింగ్ తీసుకుని మా కుమారుడు వెళ్ళగా అంతే ఆదరణ అతని మీద కనబరిచారు. ప్రతి సంవత్సరం 2 రాష్ట్రాల్లోని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు దాసు భాషతం నిర్వహించే CP బ్రౌన్ తెలుగు పోటీలకు గాను గత నవంబర్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల యాజమాన్యాలకు స్ఫూర్తినిచ్చే ఒక సందేశాన్ని ఇవ్వమని కోరాం. నిజంగా ఆ సమయంలో ఆయన చెప్పలేనంత బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల పాటు ఏ సమాచారమూ లేదు. పోటీ ప్రచారం కోసం చేయవలసిన వీడియో ఆగిపోయింది. పదే పదే జ్ఞాపకం చేయడానికి ధైర్యం చాలలేదు. అటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఒకరోజు మేము వెళ్లే అవసరం కూడా లేకుండానే వీడియో వచ్చేసింది. తల్లిదండ్రులకు, ఆచార్యులకు నమస్కారం.
తెలుగు భాష మీద పిల్లలకు అభిమానం పాఠశాల దశలోనే గనక ఏర్పడితే అది జీవితాంతం ఉంటుంది. ఆ అభిమానం ఏర్పడడానికి బోధన ఒక సాధనం అయితే పోటీలు మరొక సాధనం. పాఠశాలల్లో మ్యాథ్స్ సైన్స్ ఒలింపియాడ్స్ లాగా శ్రీ సిపి బ్రౌన్ పాఠశాలల తెలుగు భాషల పోటీలను దాసుభాషితం అనే సంస్థ 2 తెలుగు రాష్ట్రాలలోనూ ప్రారంభించింది. తెలుగు వాక్యాన్ని ఆంగ్లం కబళించేస్తున్న ఈ రోజుల్లో తెలుగు భాషను ఉద్ధరించిన ఒక ఆంగ్లేయుడి స్మృతిలో స్ఫూర్తితో ఈ పోటీ జరగడం విశేషం. మరొక విశేషం ఏమిటంటే, సాధారణంగా పోటీలకు పాఠశాలలు 2-3 విద్యార్థులను సిద్ధం చేస్తారు. అయితే ఈ పోటీల్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొంటే ఆ పాఠశాలకు గెలిచే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి వారి శక్తి మేరకు పాఠశాల విజయానికి తోడ్పడతారని నా అభిప్రాయం. ఈ విధంగా విద్యార్థులందరూ పాల్గొనే పోటీని రూపకల్పన చేయడం చాలా చాలా అభినందనీయం. తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి, మీరు మీ 10వ తరగతి చదివే పిల్లలు పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించండి. ఆచార్యులకు నా విన్నపం, మీరు మీ విద్యార్థులను పోటీల్లో గెలుపొందే దిశగా సిద్ధం చేసి పోటీ ఆశయాలను సఫలీకృతం చేయండి. పోటీల్లో పాల్గొనడం ముఖ్యం, బహుమతి గెలుచుకోవడం ముఖ్యమే. ఒకవేళ బహుమతి రాకపోయినా పాల్గొనడం, అనుభవం, తెలుగు భాష మీద గౌరవం, పట్టు సాధించడానికి ఉపయుక్తమవుతుంది. విజయీ భవ, దిగ్విజయీ భవ. నమస్కారం. ఆ సందర్భంగా మేము తెలిపిన కృతజ్ఞతలకు వారి స్పందన. ఆర్య, నేను చేసింది కేవలం మాట సహకారం అంతే. మీరు మీ పిల్లలు తెలుగు భాష కోసం చేస్తున్నటువంటి కృషి చిరంతనం అభినందనీయం. దానికి చిన్న ఉడుతా సాయం నేను చేసింది అంతే, అంతకంటే ఏం లేదు. శుభం భూయాత్. ఆయన మనందరికీ ఎంతో ఇచ్చారు. ఈ జాతి ముఖ్యంగా తెలుగువారు ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన ఎంతో అభిమానించే తెలుగు భాషకు ఎవరికి చేతనైనంత సేవ వారు చేయటం ద్వారా ఆ రుణం కొంతైనా తీర్చుకోవచ్చు. ఆ దిశగా తన వంతు తాను చేయడానికి దాసు భాషితం పునరంకితం అవుతున్నది. ఇదే వారికి మేము సమర్పించగలిగిన నివాళి. దాసు భాషితం సంస్థ బిజినెస్ విత్ ఎ కాన్షియన్స్గా వెలగాలని మా ఆకాంక్ష. ఆ క్రమంలో మేము నిర్వహిస్తున్న ఈ తెలుగు పోటీకి మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. మీరు చేయదగినవి, మీరు పోటీలో పాల్గొనండి. నమోదు చేసుకోవడానికి యాప్ హోమ్ పేజీలో పోటీకి సంబంధించిన బ్యానర్పై నొక్కండి. ఈ పోటీ గురించి ఇతరులతో చెప్పండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకునేందుకు వీలుగా ఓ సందేశాన్ని షో నోట్స్లోనూ డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఇచ్చాం. మరొకండి, పోటీకి నమోదు చేసుకునేందుకు ఆఖరి రోజు 30 నవంబర్. దాసుభాషితం తెలుగు వారి కోసం తెలుగువారు అందిస్తున్న అత్యధిక రేటింగ్ పొందిన తెలుగు యాప్. దీనిని యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుండి నేడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. దాసుభాషితం www.dasubhashitam.com